ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లయితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మహేందర్ పేర్కొన్నారు. ఇటీవల మహబూబ్ ఘాట్ వద్ద జరిగిన బస్సు బోల్తా ప్రమాదం చాలా బాధాకరమన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్క డ్రైవర్ ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దన్నారు. ప్రతి ప్రయాణికుడు తాను ప్రయాణిస్తున్న వెహికల్ కండిషన్ సరిగ్గా లేకపోయినా తమకు ఫిర్యాదు చేయవచ్చని, అట్టి వెహికల్ యజమానిపై చర్యలు తీసుకుని వెహికల్ సైతం సీజ్ చేయడం జరుగుతుందన్నారు. నా పేరు మహేందర్, మోటార్ ఇన్స్పెక్టర్, నిర్మల్ జిల్లా పనిచేస్తున్నా. రిగార్డింగ్ సీసీ బస్సు సంఘటన జరగడం దురదృష్టకరం, అలాంటి సంఘటన జరగడం పునరావృతానికి ఇష్టపడదు. ఈ విషయంలో ఏంటంటే జనరల్గా డ్రైవర్ కూడా బాధ్యత వహించాలి. ఇంకోటి అది ఎలా జరిగిందనేది ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పటికైతే కంప్లైంట్ రాలేదు. అంటే దేవుడి దేవుడు జరిగింది ఏంటంటే ఒకరి చనిపోవడం వల్ల అదృష్టంగా భావించాలి. అంటే మేజర్ ఎక్కువ పెట్టి లేకపోవడం, ఇలాంటి సంఘటన జరగకుండా మనం ఏంటంటే డ్రైవర్ బాధించాలి, ఓనర్ బాధించాలి, ప్రతి పౌరుడు కూడా బాధించాలి. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి పండుగ కండిషన్ లో ఉన్నా కూడా ప్రతి పౌరుడు అందులో ట్రావెల్ చేసే ప్యాసింజర్ బాధ్యతగా వహించాలి. ఎందుకంటే ఆ డ్రైవర్ నెగ్లిజెన్స్ కానీ మంచి రాసిమెంట్ ఉంటే బండి ఆపి కన్సర్న్ నాటివ్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటిమేషన్ ఇస్తే ఇలాంటి కేసులు పునరావృత కావేమో నేను అనుకుంటున్నాను. సిట్టింగ్ కెపాసిటీ కంటే తక్కువనే ఉన్నారు. తర్వాత ఎంక్వైరీ ఏంటంటే సిట్టింగ్ కెపాసిటీ కంటే ప్యాసింజర్స్ తక్కువనే ఉన్నారు. యాక్చువల్గా దానికి సిట్టింగ్ కెపాసిటీ 50 అయితే 40 మంది ఉంది.